అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో లక్ష్మి ముచ్చట్లు ఈ రోజు టాపిక్ ఏంటంటే ఆల్రెడీ మీకు థంబ్నైల్ చూస్తేనే అర్థమైపోయి ఉండొచ్చు yes ఫస్ట్ టైం నేను నెయిల్ ఎక్స్టెన్షన్ కోసం వెళ్తున్నాను ఎందుకంటే ఐ హావ్ వెరీ వెరీ బ్యాడ్ నెయిల్స్ ఎందుకంటే నేను బైట్ చేస్తూ ఉంటానన్నమాట ఇది మేబీ మా ఫాదర్ నుంచి నాకు వచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే మా ఫాదర్ కూడా ఇలానే బైట్ చేస్తూ ఉంటాడు ఐ గెస్ మేబీ జెనెటికల్ గా వచ్చుండొచ్చు నేను చాలా సార్లు ట్రై చేశాను పెంచడానికి ఈవెన్ మ్యారేజ్ టైం లో కూడా 1 మంత్ పెంచానన్నమాట కష్టపడి కంట్రోల్ చేసుకొని ఇంకా 3 అవర్స్ లో మ్యారేజ్ ఉంది అనగా కొరికేశాను ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా ఈ హ్యాబిట్ ఉంటే మీరు నేను ఆల్రెడీ ఫ్రెండ్స్ అయిపోయాం నీ నాకు నెయిల్స్ అంటే చాలా చాలా ఇష్టం అందుకే ఒక్కసారి పెట్టించేసుకుంటే ఆ కోరిక తీరిపోతుంది అనేసి వెళ్తున్నా అన్నమాట అసలు మెయిన్ రీజన్ ఏంటంటే అలా అయినా సరే కొరక్కుండా ఉంటానేమో అని ట్రై చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడైతే ఆ ప్లేస్ కి వెళ్తాను ఆల్రెడీ నేను అపాయింట్మెంట్ తీసేసుకున్నాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా చేస్తారు ఏంటి అనేది నాకైతే అస్సలు ఐడియా లేదు ఆ ప్లేస్ కు వెళ్ళిన తర్వాత వాళ్ళు సజెస్ట్ చేసిన దాన్ని బట్టి నేను ఫాలో అవుతానన్నమాట ఏ నెయిల్స్ పెడతారు ఎలా చేస్తారు ఫేక్ నెయిల్స్ పెడతారు ఎలా చేస్తారు నాకు అస్సలు ఐడియా లేదు ఓకే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తాను ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి స్టార్ నెయిల్స్ అన్నమాట నా ఫ్రెండ్ ఈ ప్లేస్ ని సజెస్ట్ చేసింది రివ్యూస్ కూడా చాలా మంచి రివ్యూస్ ఏ ఉన్నాయి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మనకి ఇలా ఇచ్చారన్నమాట మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ నెంబర్ చెప్తే వాళ్ళు ఆ కలర్ వేస్తారు మనకి నచ్చిన షేప్ కూడా వాళ్ళు చేస్తారన్నమాట ఫస్ట్ స్టెప్ ఏంటంటే నెయిల్స్ అన్నిటినీ కూడా అలా మిషన్తో క్లీన్ చేశారన్నమాట నేను సరిగా క్లియర్గా షూట్ చేయలేకపోయాను సింగిల్గా వెళ్ళాను ఎవరైనా సపోర్ట్ ఉంటే క్లియర్గా షూట్ చేసి చూపించేదాన్ని సెకండ్ స్టెప్ ఏంటంటే గ్లూతో ఆర్టిఫిషియల్ నెయిల్స్ అన్ని ఫిక్స్ చేస్తున్నారన్నమాట తర్వాత మనకు కావాల్సిన లెంత్ మనకి ఎంత లెంత్ కావాలో ఆ లెంత్ ఉండేంత వరకు లాంగ్ నెయిల్స్ని మనకి కట్ చేస్తూ షేప్ చేస్తుంది నా నెయిల్స్ వచ్చేసి చాలా స్మాల్గా ఉన్నాయన్నమాట అందుకే నేను కొంచెం షార్ట్ సైజే ప్రిఫర్ చేశాను ఎందుకంటే ఫస్ట్ టైం కదా మేనేజ్ చేసుకోవటం కొంచెం కష్టమవుతుందన్న డౌట్తో స్మాల్ సైజ్ పెట్టించుకున్నానన్నమాట నెయిల్ కటింగ్ షేపింగ్ అంతా అయిపోయిన తర్వాత యాక్రిలిక్ పౌడర్ అనేసి ఒకటి ఉంటుందన్నమాట దాంతో మనకి నెయిల్కి అప్లై చేస్తున్నారు ఇలా చేయడం వల్ల ఏంటంటే మన ఆర్టిఫిషియల్ నెయిల్స్ మనకి చూడడానికి ఒరిజినల్ నెయిల్స్లా కనిపిస్తాయన్నమాట యాక్రిలిక్ పౌడర్ అయితే అప్లై చేశారు ఇప్పుడు దాన్ని నీట్గా షేప్ చేయడం కోసం పాలిష్ చేస్తున్నారన్నమాట ఇదైతే అంత పెయిన్ ఏమీ లేదు కొంచెం వైబ్రేట్ అవుతున్న ఫీలింగ్ వచ్చిందన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా నెయిల్ పాలిష్ చేస్తారు నెయిల్ పాలిష్ వచ్చేసి 2-3 లేయర్స్ వరకు నెయిల్ పాలిష్ చేస్తారన్నమాట ఇది నార్మల్ నెయిల్ పాలిష్ కాదు జెల్ నెయిల్ పాలిష్ యూజ్ చేస్తారంట ఇది జెల్ నెయిల్ పాలిష్ వల్ల బయట నార్మల్గా డ్రై అవ్వాలి అంటే డ్రై అవ్వదని చెప్పారు సో దానికోసం యూవీ లైట్లో 60 సెకండ్స్ వరకు ఉంచాలి అని చెప్పారు చాలా చిన్న నెయిల్స్ పెట్టించుకున్నాను కొంచెం లాంగ్ పెట్టించుకుంటే బాగుండేది కానీ ఫస్ట్ టైం కదా చేయించుకుంటుంది మేబీ కంఫర్ట్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి చిన్న నెయిల్స్ పెట్టించుకున్నాను అనమాట షేప్ కూడా నాకు సూట్ కాలేదన్నమాట ఓవెల్ షేప్ పెట్టించుకున్నాను నెక్స్ట్ టైం వేరే షేప్ పెట్టించుకోవాలి 2 డేస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అనేసి ఇంత లాంగ్ నేను ఎప్పుడూ పెంచుకోలేదు
ఇదంతా పెద్ద లాంగింగ్ కాదు నార్మల్ నార్మల్ సైజ్ అన్నమాట కాబట్టి నాకు ఫీలింగ్ ఫస్ట్ టైం కదా అందుకోసం నాకు లాంగ్ అనిపిస్తుంది ఎలా ఉంది బాగుందా హై అండి ఐ యామ్ బ్యాక్ నేనైతే నెయిల్స్ పెట్టించుకొని 5 డేస్ అవుతుంది సో నా ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను దీంట్లో ప్లసెస్ ఏంటి మైనస్ ఏంటి అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ సారీ చెప్పాలి ఎందుకంటే నేను క్లియర్ గా షూట్ చేయలేకపోయాను ఆ ప్లేస్ లో నేను అనుకున్నాను వన్ హ్యాండ్ కి చేస్తూ ఉంటారు అదర్ హ్యాండ్ తో షూట్ చేయొచ్చు అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్ ద టైం టూ హ్యాండ్స్ కి చేస్తూ ఉన్నారు అన్నమాట సో నాకు షూట్ చేయడం కొంచెం కష్టమైంది సారీ ఫర్ దట్ మెయిన్ గా ఈ నెయిల్స్ లో టూ టైప్స్ ఆఫ్ నెయిల్స్ ఉంటాయి అన్నమాట ఒకటి వచ్చేసి యాక్రిలిక్ నెయిల్ ఇంకోటి వచ్చేసి జెల్ నెయిల్ యాక్రిలిక్ నెయిల్ అంటే నేను ఇప్పుడు పెట్టించుకుంది యాక్రిలిక్ నెయిల్స్ అన్నమాట అంటే మనకున్న ఓన్ నెయిల్ మీద ఫేక్ నెయిల్ పెట్టి దాని పైన యాక్రిలిక్ పౌడర్ తో మనకి ఎక్స్టెన్షన్ చేస్తారు ఇంకా జెల్ నెయిల్స్ అంటే ఏంటంటే ఓన్లీ మన ఓన్ నెయిల్ పైన జెల్ పాలిష్ చేస్తారనమాట అది జెల్ నెయిల్ అంటారు సో నాకు నెయిల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను యాక్రిలిక్ నెయిల్స్ పెట్టించుకున్నాను ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది నెయిల్ ప్లేసెస్ అన్ని కూడా చైనీస్ పీపుల్ రన్ చేస్తూ ఉంటారనమాట సో ఇదేంటంటే మనం ఇప్పుడు పెట్టించుకున్న తర్వాత మనం కనుక జాగ్రత్తగా ప్రెషర్ ఎక్కువ పెట్టకుండా ఉంటే కనుక 1 మంత్ వరకు కూడా వస్తుంది అని చెప్తారు ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు నెయిల్ పెరుగుతూ ఉంటుంది కదా ఈ నెయిల్ పెరుగుతున్న టైంలో స్కిన్ కి నెయిల్ కి మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది అనమాట ఆ గ్యాప్ వచ్చినప్పుడు మనం వెళ్ళి ఫిల్అప్ చేయించుకోవచ్చు ఇంకా లేకపోతే ఈ నెయిల్ తీసేసి అంటే వేరే షేప్ కానీ వేరే కలర్ కానీ కావాలి అనుకుంటే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా టైం పీరియడ్ అయితే 1 మంత్ వరకు ఇచ్చారు కానీ ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికైతే 1 అవర్ నుంచి 1.5 అవర్ పడుతుంది నాకైతే అరౌండ్ 1 అవర్ వరకు పట్టింది ఇంకా ముందు నేనైతే నా ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకుంటాను ముందు దీనిలో ప్లస్ ఏంటి అనేది మాట్లాడతాను మెయిన్ గా నా లాంటి వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ఎందుకంటే 1 మంత్ వరకు కూడా నాకు బైట్ చేయడానికి కుదరదు అదేంటో తెలీదు నేను పెట్టించుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకైతే ఆ ఫీలింగ్ కూడా రాలేదు నేను అసలు టచ్ కూడా చేయలేదన్నమాట సో ఇంకొకటి వచ్చేది మనం వర్క్ చేసుకుంటున్నప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటున్నప్పుడు మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు ఇంకా నోట్ డౌన్ చేసుకుంటున్నప్పుడు బుక్ రీడింగ్ టైంలో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉంటాయి సాటిస్ఫాక్షన్ అనమాట అదొకటి ప్లస్ అని చెప్పొచ్చు ఇంకా మైనస్ గురించి మాట్లాడుకోవాలి అంటే మెయిన్ గా మనకి మెయిల్ చేసుకున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మేబీ నాకు ఫస్ట్ టైం అయ్యి అలా ఉందో మరి ఏమో నాకైతే తెలియదు నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను నాకు మెయిన్ థింగ్ ఏం ప్రాబ్లం అయింది అంటే మెయిల్ చేసుకుంటున్నప్పుడు ఇంకా మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు అలాంటి టైంలో నాకు మెయిన్ చాలా ప్రాబ్లం అయింది మేబీ అలవాటు అయ్యే కొద్దీ ఏమన్నా చేంజ్ అవుతుందేమో కానీ నాకు ఈ 5 డేస్లో అయితే నాకు అదొక ప్రాబ్లం అనిపించింది ఇంకొకటి వచ్చేసి మనం నాకు హ్యాండ్తో తినడం అలవాటు అనమాట స్పూన్తో కాకుండా మనం లంచ్ చేసేటప్పుడు రైస్ తినేటప్పుడు అప్పుడు కొంచెం కష్టంగా ఉంది ఇంకొకటి వచ్చేసి మెయిన్ షూ వేసుకునేటప్పుడు ఇంతకు ముందులాగా మనం ఫాస్ట్గా వేసాము అంటే మాత్రం చాలా పెయిన్ వస్తుంది తగిలింది అంటే బాగా ప్రెజర్ అయింది అంటే కొంచెమైనా చాలా పెయిన్ వస్తుంది షూ వేసుకునేటప్పుడు మాత్రం మెయిన్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఇంకొకటి హెడ్ బాత్ చేసేటప్పుడు కొంచెం నెయిల్స్లోకి హెయిర్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట కొంచెం కష్టంగా అనిపించింది ఇక్కడ దీనికి వచ్చేసి నాకు $45 ఛార్జ్ చేశారనమాట అంటే మన ఇండియన్ రూపీస్లో 3000 వరకు ఛార్జ్ చేశారు ఇండియాలో కూడా నెయిల్ ఎక్స్టెన్షన్ కి సేమ్ ప్రైస్ ఉండొచ్చు నాకు తెలిసి నాకు అంత ఐడియా లేదు ఇండియాలో నేను ఎప్పుడు చేయించుకోలేదు కాబట్టి సో మేబీ ఇండియాలో కూడా అరౌండ్ 3000 నుంచి 4000 మధ్యలోనే ఉంటుంది అనుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే మనం ఐబ్రోస్ చేసుకున్నంత ఫ్రీక్వెంట్ గా వాళ్ళు మంత్లీ చేయించుకుంటూ ఉంటారు మామూలుగా నాలా చిన్న నెయిల్స్ ఉన్న వాళ్ళే కాదు లాంగ్ లెంత్ నెయిల్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఎక్స్టెన్షన్ చేయించుకొని ఇంత లాంగ్ పెట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట సో ఇక్కడ అయితే $45 ఛార్జ్ చేశారు ఇంకా అదర్ సెలూన్స్లో ఎంత ఉంటుందో నాకైతే ఐడియా లేదు సో నేను వెళ్ళిన సెలూన్లో అయితే $45 ఛార్జ్ చేశారు నాలా ఫస్ట్ టైం పెట్టించుకునే వాళ్ళు అయితే కొంచెం షార్ట్ సైజే పెట్టించుకోండి మరీ లాంగ్ పెట్టించుకున్నారంటే చాలా ప్రాబ్లం అవుతుంది మనం వర్క్ చేసుకునేటప్పుడు అలవాటు ఉండదు కదా క్లియర్గా పెట్టించుకోవడం అంత యూస్ఫుల్ అని అయితే నాకు అనిపించట్లేదు మ్యారేజ్ టైంలో ఇంకేదైనా ఫంక్షన్స్ పార్టీస్ అలా ఏదైనా అకేషన్ టైంలో చేయించుకుంటే యూస్ సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఇదనమాట హానెస్ట్గా జెన్యున్గా చెప్తున్నాను నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట ఎవరైనా ఫస్ట్ టైం కనుక పెట్టించుకుంటే
పెట్టించుకుంటున్నారంటే ఇవన్నీ ఆలోచించుకొని పెట్టించుకోండి. ఇంకా సో నేనైతే పెట్టించుకున్నందుకు ఎనీవే వెరీ హ్యాపీ. ఇంకా 1 మంత్ లోపు నా నెయిల్స్ కూడా పెరిగిపోతాయి. నేను పెట్టించుకున్న రీజనే అది కదా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ టైం. బాయ్ బాయ్.